తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య నివేదికలకు సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు కూడా దీని గురించి మాట్లాడారు. సజ్జల గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంటే 28వ తారీఖు ఏదైతే తిరిగి ఆయన లొంగిపోవాల్సిన పరిస్థితి ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసేదానికి ఇటువంటి ప్రయత్నాలు టీడీపీ చేస్తుందంటూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడు. నమస్తే శివశంకర్ రెడ్డి గారు. నమస్తే అండి. శివశంకర్ రెడ్డి గారు, ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ పై వాళ్ళు సబ్మిట్ చేసిన దాని మీద, అంటే జైలుకి మళ్ళీ 28వ తారీఖు ఆయన వెళ్లాల్సి ఉంది కాబట్టి అక్కడ అది వెళ్లకుండా దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయించుకునేందుకే తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు, రకరకాల అనుమానాలు ఉన్నాయి, ఇటువంటి వ్యాఖ్యలు. సీదిరి అప్పలరాజు గారు కూడా మాట్లాడారు, సజ్జల గారు కూడా దీని మీద మాట్లాడారు. గతంలో కూడా ఆయన జైలుకి బెయిల్ మధ్యంతర బెయిల్ వస్తున్నప్పుడు కూడా కొంతమంది కామెంట్ చేశారు శివశంకర్ రెడ్డి గారు. వన్స్ కనుక చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు, మళ్ళీ ఆయన లోపలికి రావడానికి చాలా చాలా నాటకీయ పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది అన్న చర్చ కూడా అప్పుడు బాగా జరిగింది. సో ఇప్పుడు ఈ నివేదికలపై ఏం చెప్తారు సార్? కరెక్టే, మీరు అనింది ప్రజలకు ఏదైతే చాలా మందికి మనం అనుమానాలు ఉన్నాయి కదా బయటకు వచ్చేటప్పుడు మధ్యంతర బెయిల్లోనే, ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట, వ్యవస్థల్లో తన మనుషులను చొచ్చి చేసి అక్కడ తన మనుషుల ద్వారా వ్యవస్థను పొల్యూట్ చేసేసి వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో అది ఒకటి. రెండవది మీరు అన్నట్టు హెల్త్ రిపోర్ట్స్, హెల్త్ రిపోర్ట్స్ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని టైప్ చేసేసి డాక్టర్ సంతకంతో ఇక్కడ వచ్చినాయి అనేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నిజమైన డాక్టర్లు ఎవరైనా కూడాను అతనికి అన్ని రోగాలు ఉంటే ఇన్ని రోజులు జైల్లో ఎలా ఉన్నా నాకు అర్థం కావట్లేదు. అంటే కంటికి అనేటువంటిది నార్మల్గా ఒక జబ్బు అన్నాడు, ఏదో నాకు కళ్ళు కనిపించలేదయ్యా, కళ్ళు కనిపించకపోతే నేను అన్నం తింటున్నానా లేకపోతే ఇంకేమన్నా తింటున్నానో తెలియట్లేదు, పేపర్ చదువుతుంటే ఏం తెలియట్లేదు, నాకు కళ్ళు కనపడలేదు అని దేహి అని ప్రాధాయపడితే ఆ కోర్టు వారు గమనించేసి ఇచ్చేశారు. ఏది మానవతా దృక్పథంతో ఇచ్చారు. సో అది కోర్టు నిర్ణయం కాసేపు. ఇక్కడ చాలామంది ప్రజల అనుమానాలు ఏంటంటే, ఇదే పౌర సంఘం నేత వరవరరావు గారు ఉన్నారు, అతను నా తెలిసి మహారాష్ట్ర జైల్లో ఇంకా మలుగుతూ ఉన్నాడు. అతని కూడా కంటి చూపైనా కూడాను ఎంత బతిమాలుకున్నా ఇవ్వకుండా తిరుగుతూ 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 1.5 ఇయర్ తర్వాత మొన్న ఇచ్చారు. 1 వీక్ ఆపరేషన్ చేసుకుంటూ నా తెలిసి ఇక్కడ చేసుకుని వెళ్ళిపోయారు, జాయిన్ అయ్యారు, సబ్మిట్ అయ్యారు జైల్లో కూడాను. ఇతను బయటకు వచ్చింది తడువు, రాజకీయాలు చేసి మొదలుపెట్టాడు. ఈరోజు ఇక మళ్ళీ లోపలికి వెళ్ళాలి అనేటువంటి టైం అయ్యే కొద్దీ ఏదో ఒక తప్పుడుతాన్ని కారణాలు చూపించేసి దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసేసి కోర్టులను మాయ చేసేసి మోసం చేయాలనే ఉద్దేశంతో క్రియేట్ చేశాడు. అందులో ఈరోజు చూసుకున్నట్లయితే నిజంగా అతనికి జబ్బులు, ఏమేం జబ్బులు, మలబద్ధకం ఉందంట, చేతులు వాచినాయంట, ఏమంటారు చేతికి పుండ్లు వచ్చినాయంట, మలబద్ధకంగా ఉందంట, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయని అప్పుడు ఆయన జైల్లో క్యాన్సర్ ఏదో సంబంధించింది టెస్ట్ పంపించారంట, ఇంకా అవి రాలేదంట, గుండె లావు సైజు పెరిగిందంట, ఎప్పుడెప్పుడు అని ఉన్నాడంట, 24 గంటల అంబులెన్స్ సపోర్ట్ ఉండాలంట. అంటే అతను అంత క్రిటికల్ పొజిషన్లో ఉంటే మరి డాక్టర్లు ఎందుకు ఇంటికి పంపించడం నాకు అర్థం కాలేదు. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మెడికల్ రిపోర్ట్ మనం చూస్తున్నట్లయితే గుండె పరిణామం పెరిగిందంట, కాల్షియం లెవెల్ 900కి ఉన్నాయంట, 1600 ఉన్నాయంట కాల్షియం లెవెల్. అంటే ఎక్కడైనా అండి డాక్టర్స్ పరిభాషకలో కావచ్చు లేకపోతే సైన్స్ పరంగా కూడాను గుండెకు సంబంధించిన వాటిలో కాల్షియం లెవెల్స్ 900 కంటే ఎక్కువ ఉంటే అది డేంజరస్ బెల్స్. 900 దాటితేనే ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఎవరికైనా కూడా హాస్పిటల్లో జాయిన్ చేసేసి స్టంట్లు వేయడమా బైపాస్ సర్జరీ చేయడమా ఇమ్మీడియట్గా చేస్తారు, అసలు రిస్క్ తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడుకి 1600 ఉందట, ఆయన ఇంటికి పంపించేశారట. వాళ్ళు డాక్టరా లేకపోతే ఇంకేటన్నానా, అంటే చంద్రబాబు ప్రాణం తీద్దాం అనుకుంటున్నాడు ఒకవేళ అదే కరెక్ట్ అయితే. 900 కాల్షియం లెవెల్ ఇస్తే ఆ హై లెవెల్ అనుకొని ఇమ్మీడియట్గా స్టంట్ వేస్తారు, బైపాస్ సర్జరీ చేస్తారు, అడ్మిట్ చేసుకొని, కానీ 1600 ఉన్నా కూడా ఇంటికి పంపించారట. దీనికి ఇక్కడ తెలియట్లేదా మనకు ఎంత దొంగతప్పులు అనేసి, గుండెకి సంబంధించి రిస్క్ తీసుకుంటారండి. నార్మల్గా ఇవ్వాలి రేపు ఎవరైనా కూడా మనోళ్ళు కానీ మనకు కానీ ఏదైనా తినింది అరుగుదల కాకను, ఎక్కువ తిన్నా కూడాను, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చినా కూడాను ఈ చెస్ట్ దగ్గర పెయిన్ వస్తాను ఇమ్మీడియట్గా, ఈ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈసీజీ చేయించుకోవడం అమ్మో అనేటువంటి ఒక అనుమానం వస్తే భయపడతాం. అలాంటిది చెక్ చేసేసి 1600 ఉన్నా కూడా ఇంటికి పంపించారంటే కనుక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత క్యాన్సర్ అంట ఉండొచ్చేమనేసి టెస్ట్ రిజల్ట్స్ పంపించారంట, అవి రావాలంట, 24 గంటల అంబులెన్స్ సపోర్ట్ ఉండాలంట ఆయనకి, 24/7 అంబులెన్స్ ఉండాలంట.
ఎంత దారుణంగా అంత క్రిటికల్ పొజిషన్ లో ఉంటే ఆ మనిషి ఈ రోజా రేపా అనేటువంటిది ఆలోచన అనేది కలుగుతుంది. ఇంకా తెలుగుదేశం వాళ్ళు చెప్తారు భవిష్యత్తు గ్యారంటీ బాబు ష్యూరిటీ అంట. చంద్రబాబుకే గ్యారంటీ లేదు, ఆయన ఎప్పుడు చనిపోతాడో ఏమో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం అంటే కనుక ఇయ్యాలా రేపా ఇయ్యాలా రేపా అని అతని ఇట్లా ఇలా పట్టుకొని తిరుగుతున్నాడు. అతనికి అతనే గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్తారంటే ఇతను రాష్ట్రానికి గ్యారంటీ ఇస్తారంట. వీళ్ళు బాబుకే గ్యారంటీ లేదు, రాష్ట్రానికి ఏంది వాళ్ళ బొందా గ్యారంటీ ఇచ్చేది? ఒకవేళ నిజమైతే అంత నిజం ఉంటే అండి, డాక్టర్లు టెస్ట్ చేశారు కదా, ఇవన్నీ టెస్ట్ చేసేసి కంటికి ఆపరేషన్ చేసేప్పుడు ముందు కూడా చేస్తారు కదా, అప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఇవన్నీ రోగాలు లోపలికి వెళ్ళాలని? ఇంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఉండే నిమ్మలగడ్డ రమేష్ కుమార్ అనేటువంటిది ఉండే, అతను ఏదన్నా అనుకుంటే పంజాబ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన సంతకం పెట్టి ఒక లెటర్ వెళ్ళలేదు. ఈ రోజు కూడా అట్లా ఏఐజీ హాస్పిటల్లో ఎవరు డాక్టర్ పేరు పెట్టడము ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇంత నాటకామా, అవసరమా అండి ఇదంతా? కేవలం బెయిల్ గడువు పొడిగించడానికి అంటారా ఇవన్నీ? ఖచ్చితంగా లోపలికి వెళ్ళకూడదు, రిటర్న్ బెయిల్ ఇవ్వండి, నా క్లయింట్కి ఇలా ఉంది, ఈ రోజా రేపా అని ఉన్నాడు మా క్లయింట్, ఎప్పుడు పోతాడో తెలియదు అనేటువంటిది లాయర్లు అంటుంటే ఈ దొంగ రిపోర్ట్ల ద్వారా బయట ఉండడానికి కేవలం అదే ఒక కారణము. అంతకుమించి ఏ రోగాలు లేవు. ముందు రోజే మీరు గమనించండి, నందాల ఎలక్షన్స్ నంద్యాల అరెస్ట్ అయ్యే ముందు రోజు సెప్టెంబర్ 8వ తారీఖు అనుకుంటా, 9వ తారీఖు నాట్ ష్యూర్ ఆ ముందు రోజు మీటింగ్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అంటాడండి జగన్మోహన్, నేను నవయువకుని 100 సంవత్సరాలు ఉంటాను, నేను ఇంకా కుర్రోళ్ళలాగా పనిచేస్తా నడుస్తా అది అంటాడు. ఏది ఆ రోజేమో, ఇప్పుడు వచ్చినప్పుడు అయ్యా నేను చనిపోతా అయ్యా, నేను చనిపోతానేమో, నాకు గుండె నొప్పి ఇచ్చింది అయ్యా, నాకు మలబద్ధకంగా ఉందయ్యా, వేళ్ళు వాసాయి అయ్యా, నాకు క్యాన్సర్ ఉందేమో అయ్యా, మలబద్ధకం అయ్యా, ఇటువంటి దీన బీదార్పులు ఎన్ని ఎప్పుడు పోతున్నావు నాకే తెలియదు అన్నటువంటిది ఆలోచన. అంటే ఎంత నీచంగా ఉన్నారంటే అంత నీచంగా తయారయ్యారు చంద్రబాబు. ఇంకోటి ఇంకా పంతులను పిలిపించుకొని ఆ కరుణానిధి లాగా, ఈ కరువునిధి ఆయన కరుణానిధి పాపం ఏదో అద్దాలు పెట్టుకొని ఉంటే ఇలా కరువునిధి లాగా ఇలా పెట్టుకొని పూలదండలు వేసుకొని ఇంట్లో పాప భువనేశ్వరి కూడా చాలా బాధగా ఉంది. ఆ ఫోటోలు మీరు గమనించేట్లయితే ఆ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు హుషారుగా నవ్వుతూ ఉండేది, చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయింది ఆవిడ ఎందుకు మరి. సర్జరీ అంటే ఇప్పుడు ఏదైతే ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పారో, అన్ని సమస్యలు ఉంటే సర్జరీ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అడ్మిట్ అయిన నెక్స్ట్ డే సర్జరీ చేసే సేమ్ డే ఎలా డిశ్చార్జ్ చేశారు? కరెక్ట్ ఇది ఒక కరెక్ట్ అనుమానం. లాజిక్ అండి. ఎనీ సర్జరీ మీరు వెళ్ళినప్పుడు మీరు షుగరు బీపీ లెవెల్స్ లేకపోతే కనుక హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉండాయి అనేటువంటిది బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాతనే ఆ సర్జరీ ఆపరేషన్ థియేటర్లోకి పెట్టి సర్జరీ చేస్తారు. అవన్నీ రిపోర్ట్లు వచ్చినాక ముందు రోజు జాయిన్ అయితే విత్ ఫాస్టింగ్ రమ్మంటారు, అవన్నీ టెస్ట్లు చేస్తారు. అంటే ఇవన్నీ టెస్ట్లు చేసి బయటపడేటప్పుడు ఇన్ని రోగాలు ఉంటే వాడికి ఎట్ట రోగం ఎట కంటికి ఆపరేషన్ చేస్తారబ్బా, ఎక్కడ సరే అప్పుడు ఆగిపోదా, మొత్తం అది ఇవ్వాలి కదా, అనస్థిస్ ఇవ్వాలి కదా, అన్ని చూస్తారు కదా. అంటే ఏ రోగాలు లేవు, మీరు అనేది కూడా టెక్నికల్ గా కరెక్ట్ చెప్పారు లక్ష్మి గారు. మీరు టెక్నికల్ గా కరెక్ట్ అనుమానాలు ఇవన్నీ లేదు లేదు 100% ట్రూ అంతా కూడా. ఇది కేవలము డ్రామాలే, అలా పార్టీనే తెలుగుదేశమే తెలుగు డ్రామాల పార్టీ వాళ్ళది, నాటకాల నుంచి వచ్చిన పుట్టిన పార్టీ ఈ నాటకాలు వీళ్ళ కమలహాసన్ యాక్షన్లు. అందుకే అప్పుడప్పుడు రామారావు గారు చనిపోయే ముందరగా చెప్పాడు, నా అల్లుడు ఔరంగజేబు కూడా దుర్మార్గుడు అంటూ నా అల్లుడికి నాకంటే గొప్ప నటుడు అన్నాడు. నిజమే, పెద్ద గొప్ప నటుడే, ఏదైనా నటించగలడు. సో ఇవన్నీ కోర్టు దృష్టికి ఎలా వెళ్తాయంటారు? అంటే కోర్టు ఇవన్నీ నమ్మే పరిస్థితులు ఉంటాయా? అంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయగానే సరిపోదు కదా శివశంకర్ గారు, అవును సంబంధించి సిఐడి వాళ్ళు అన్ని కూడాను అంటే పరిశీలిస్తారు. వాళ్ళకి వాళ్ళ ధైర్యం ఏంటంటే అండి, అవి నిజమా కాదా అని నిర్ధారించుకోవాలంటే కనుక మరోసారి టెస్టులు చేసుకోవడం అది అంతా చేస్తారు కదా. మధ్యకాలంలో ఒక టైం తీసుకొని వాళ్ళ కోర్టు లాయర్లు అటెండ్ కాక దానికి మా క్లయింట్ ఇలా ఉంది కాబట్టి మానవతా దృక్పథం ఏం చేస్తుంది అంటే 2 రోజులు టైం అట్లా అడుగుతుంది కదా, ఆ విధంగా అయినా కూడా డ్రామా ప్లే చేయడానికి వాళ్ళు ఉన్నారు. కానీ సిఐడి వాళ్ళు కరెక్ట్గానే సబ్మిట్ చేశారు, ఇవి దొంగ రిపోర్ట్లు అండి, సాక్షులను ప్రభావితం చేయడానికి రాజకీయాలు చేయడానికి బయట ఉన్నాడు ఇతను, అక్కడ ఉండకూడదు. ప్రభుత్వం కూడా డాక్టర్లను 24/7 పెడతాము, అతనికి ఏ లోటు రాకుండా చూసుకుంటాము అనేటువంటిది క్లియర్గా కూడా గవర్నమెంట్ కూడా అది సిఐడి వారు కూడా కౌంటర్ దాఖలు చేశారు, దానికి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నాకు తెలిసి దాన్ని రిజర్వ్లో పెట్టారు కాబట్టి చూద్దాం, తప్పకుండా కోర్టు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అతని దొంగ నాటకాలన్నీ బయటపడి అనవసరంగా కోర్టు కూడా 4 వారాలు అనవసరంగా ఈ దుర్మార్గుడికి ఇచ్చాము, ఇటు దొంగ వీడని కోర్టు కూడా ఇంకొక పనిష్మెంట్ కూడా వేస్తుంది అనేటువంటిది ఆశిస్తాము. రైట్, థ్యాంక్ యూ అండి శివశంకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.